హాయ్ వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా టిక్ టాక్ స్టార్ రఫీ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు టిక్ టాక్ వీడియోల ద్వారా రఫీ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు ఆత్మహత్యకి రెండు రోజుల క్రితం రఫీని కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టినట్లు అతడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కిడ్నాపర్లు మరింత రెచ్చిపోయారని పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బట్టలు వడదీసి కొట్టి వీడియోలు తీసి యూట్యూబ్లో పెడతామని వారు రఫీకి బెదిరింపులు ఇచ్చినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు టిక్ టాక్ వీడియోలతో క్రేజ్ సంపాదించుకున్న రఫీపై గతంలో పలు ఆరోపణలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిదిలో మరో టిక్ టాక్ స్టార్ సోనికా కేతావత్తో కలిసి రఫీ మరికొందరు విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సోనికా తీవ్రంగా గాయపడింది అయితే గాయాలతో చికిత్స పొందుతూ సోనికా హాస్పిటల్లో మృతి చెందింది అయితే తొలుత రోడ్డు ప్రమాదం నుంచి సోనికా చిన్నపాటి గాయాలతోనే బయటపడిందని ప్రచారం జరిగింది దీంతో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నవ్వుతూ అందరి ముందుకు వచ్చి మళ్ళీ టిక్ టాక్ చేస్తుందని అంతా ఊహించారు కానీ చనిపోతుందని మాత్రం ఎవరూ ఊహించలేదు ఈ క్రమంలోనే సోనికా మరణం వెనుక చాలా రహస్యాలు ఉన్నాయంటూ అప్పట్లో సోషల్ మీడియాలో ఆమె అభిమానులతో పాటు టిక్ టాక్ చేసే ఇతర స్టార్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే తనపై వచ్చిన ఆరోపణలను రఫీ ఖండించారు తాము మంచి స్నేహితులమని తన స్నేహితురాలని ఎలా చంపుకుంటామని ప్రశ్నించారు సోలిక తన లవర్ కాదని వెల్లడించారు ఇక రఫీ విషయానికి వస్తే తండ్రితో పాటు స్నేహితులు చెబుతున్న వివరాల ప్రకారం ఓ అమ్మాయి విషయమే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది నారాయణ పేటవాసి ముస్తఫాతో రఫీకి స్నేహం ఉంది ముస్తాఫా ఓ యువతిని ప్రేమించాడు ఆమెకు రఫీతో కూడా పరిచయం ఉంది ముస్తాఫాతో కాకుండా రఫీతో అమ్మాయి చనువుగా ఉండడంతో తరచూ రఫీ ముస్తఫా మధ్య గొడవలు జరిగాయి లాభం లేదనుకుని ఇద్దరు స్నేహితులు తాడోపేడ తేల్చుకోవాలని భావించారు రఫీని ఆ యువతిని నాలుగో మైలు రాయి వద్దకు రావాలని ముస్తాఫా చెప్పాడు ఆ తర్వాత ముస్తాఫా రఫీపై దాడి చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి తీవ్ర గాయాల పాలైన రఫీని తండ్రి రియాజ్ ఆసుపత్రిలో జరిపించారు పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు ఆ తర్వాత కూడా ఆ విషయమే ముస్తాఫా నుంచి బెదిరింపులు వేధింపులు వస్తున్నాయి ఆ తర్వాత రఫీపై వేధింపులు పెరిగాయని అవి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడని రఫీ తండ్రి ఆరోపిస్తున్నారు తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు